ప్రపంచంలో అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాడా? రోమా సామ్రాజ్యం వచ్చిందా? ఆ రోమా సామ్రాజ్యం ఎవరిని గెలిచి వచ్చింది? పారసీక సామ్రాజ్యం గెలిచే వచ్చింది. అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడా? అది ఏ కాలంలో ఉన్నాడు? క్రీస్తు పూర్వం 300-400 మధ్య అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండర్ ఎవరిని గెలిచాడు? పారసీక రాజును గెలిచాడు. పారసీకులు ఎవరిని గెలిచారు? బబులోన్ రాజును గెలిచారు. బబులోన్ రాజు ఎవరిని గెలిచారు? అష్షూర్ రాజును గెలిచారు. అష్షూర్ రాజు ఎవరిని గెలిచాడు? ఇస్రాయెల్ దేశాన్ని గెలిచాడు. ఇస్రాయెల్ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? సొలొమోను పరిపాలించాడు. సొలొమోను ముందు ఎవరు పరిపాలించారు? దావీదు పరిపాలించాడు. దావీదు ఎవరికి పుట్టాడు? యెషయకి పుట్టాడు. యెషయ ఎవరికి పుట్టాడు? ఒబేదుకు పుట్టాడు. ఒబేదు ఎవరికి పుట్టాడు? రూతు బోయసుకు పుట్టాడు. బోయసు ఎవరికి పుట్టాడు? రాహాబు షల్మాను అనేటటువంటి ఈ దంపతులకు పుట్టాడు. రాహాబు ఏ కాలంలో ఉంది? యెహోషువా కాలంలో. యెహోషువాకు ముందు ఎవరు? మోషే ఉన్నాడు. మోషే ఎవరిని విడిపించాడు? ఇస్రాయేల్ని విడిపించాడు. ఇస్రాయేల్ ఎవరికి పుట్టారు? యాకోబు పుట్టాడు. యాకోబు ఎవరికి పుట్టాడు? ఇస్సాకుకు పుట్టాడు. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అబ్రహాముకు పుట్టాడు. అబ్రహాము ఎవరికి పుట్టాడు? తెరహుకు పుట్టాడు. తెరహు ఎవరికి పుట్టాడు? షేముకు పుట్టాడు. షేము ఎవరికి పుట్టాడు? నోవహుకు పుట్టాడు. నోవహు ఎవరికి పుట్టాడు? షేతుకు పుట్టాడు. షేతు ఎవరికి పుట్టాడు? ఆదాము అవ్వకు పుట్టాడు. ఏమి అద్భుతమైన చరిత్ర అండి ఇది. సో నెహెమ్యా దగ్గర నుంచి వెనక్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తాం? ఆదాము అవ్వ ఏదేను తోటకే వెళ్తాం. ఈ ఆదాము అవ్వను ఎవరు సృష్టించారు? నా దేవుడైన యెహోవా. ఎవరైనా ఒకవేళ అలెగ్జాండర్ ఈ లోకంలో లేడు అన్నట్లయితే ఈ చరిత్ర లేదు. సాధారణంగా క్రైస్తవులు కాకపోయినా చరిత్ర తెలిసిన వాళ్ళు అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు అని ఒప్పుకుంటారుగా.